ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాలకు వెళ్ళిపోతుంటే తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలలాగా గుణాలిస్తున్నాయి పాడుబడుతూ ఉన్నాయి చెప్పడం ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణలో అందరికంటే ముందుకుంటే ప్రాజెక్ట్ కడ ప్రాజెక్ట్ నారాయణ గారు కడ ప్రాజెక్ట్ అది ఏడు టీఎంసీలు నిలుతూ ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు వరదలు వస్తే అది వెనక తెగిపోతే ముప్పై ముప్పై ఐదు గ్రామాలు కొట్టుకపోయే ప్రమాదం ఉందని చెప్పి నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఈ స్పిల్వే సరిపోవట్లేదు ఈ గేట్లు సరిపోవట్లేదు అవసరమైతే మూడో నాలుగో కొత్త గేట్లు పెట్టమని ఆనాడు నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఒక్క గేటు పెట్టకపోగా కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టకపోగా కడెం ప్రాజెక్టు కింద ఏడు గేట్లు మొరాయించినాయి ఇలా పద్దెనిమిది గేట్లు ఉంటే ఏడో ఎనిమిదో గేట్లు మొరాయిస్తే అక్కడ యువకులు ప్రాణాలు తెగించి లేపుకోవాలని చెప్పి మాన్యువల్ గా లేపుకునే ప్రయత్నం చేస్తే ఒక మూడో నాలుగో గేట్లు ఓపెన్ అయినాయి ఇంకా నాలుగు గేట్లు ఓపెన్ కాలేదు ఎప్పుడు వర్షాలు పడ్డా వర్షాకాలం వచ్చినా కడెం ప్రాజెక్టు గురించే వార్తలు కడెం ప్రాజెక్టు కింద నివసించే గ్రామాలు ప్రాణాలు అత్యంత పెట్టుకొని జీవించే దుస్థితికి కారణం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిలుగుటెత్తు సాక్ష్యమే ఎందుకో ప్రకృతి ప్రకటనగా తెలంగాణ ప్రజానికం మీద ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి మొత్తం లోతి కాడికి వచ్చిన పంటలన్నీ కూడా అది మక్క పంట కావచ్చు అది వరి పంట కావచ్చు పత్తి పంట మిర్చి పంట కావచ్చు అన్ని నేలవారిన్నాడు ఇదే కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోయి నేను రైతులను ఆదుకుంటా అని చెప్పి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ప్రకటించింది కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు రాలేదు ఇక్కడ అక్కడక్కడ అందాలుగా ఎకరానికి వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఇప్పటికీ ఆ నష్టపరిహారం ఇంతవరకు రాలేదు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు రైతాంగానికి ఒక భరోసా ఉండాలి భద్రత ఉండాలి లేకపోతే అప్పుల పాలే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఈ ఆత్మహత్యలు ఆగాలని చెప్పి ఫసల్ బీమా యోజన తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టకపోవడం వల్ల ఇవాళ ఫసల్ బీమా ఇన్సూరెన్స్ ఇవాళ ఏ క్రాప్కు అమలు కాకపోవడం వల్ల రైతు నష్టపోవాల్సిందే తప్ప రైతుకు ఒక రూపాయి కూడా లాభం లేదు దానికి తోడుగా ఇవాళ మళ్ళీ ఈ విధంగా కళ్ళ ముందు పత్తి చేళ్ళు మక్క పెరండి నాటుకుని కొట్టుకుంటాయి నేను ఒకటే ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా ఇవాళ వాగుల మీద చెక్ డ్యామ్ కట్టడం మంచిదే మేము దాన్ని వెల్కమ్ చేస్తాం కానీ ఎక్కడో మరి నిపుణులు ఆ నిపుణులు ఎస్టిమేట్ చేయకపోవడం వలన ముందు చూపు లేకపోవడం వలన దాన్ని కట్టడం వల్ల ఆ ఆగిన వాటర్ తోడుగా మళ్ళీ వాటర్ వస్తే మొత్తం అటుపక్క ఇటుపక్క పొలాలని కూడా ముందు చెప్పడం కోట పూజ చేస్తాము చెక్ డ్యామ్ కట్టిన సంతోషం సంవత్సరం కూడా లేదు వాళ్ళకి నేను చూస్తాను మాదేవ్ కట్టించిన ఒక ఇరవై రెండు ఇరవై రెండు చెక్ డ్యామ్లు ఇవాళ సదర్ మాట మీద కూడా పదల సంఖ్యలో చెప్తాం కట్టినందుకు వాళ్ళు చెప్తాను ఇవాళ సదర్ మాట కాలువ మూడు దిక్కుల గళ్ళు పడి పన్నెండు వేల ఎకరాల పంట పొలాలు ఇవాళ అగమ్య గోచరంగా పంటకు నీళ్ళు వస్తాయనే పరిస్థితి ఇవాళ నేను ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా మీరేమో వర్షాలు వస్తాయి నిండ అలర్ట్ ప్రకటించి ఎక్కడోక్కడ ఉండమని చెప్పినారు తప్ప మీ అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ఎక్కడెక్కడ చెరువులు తెగిపోయే ఆస్కారం ఉన్నది ఎక్కడెక్కడ ప్రాజెక్టులు డేంజర్ జోన్లో ఉన్నాయి ఎక్కడెక్కడ కాలువలు తెగిపడే ఆస్కారం ఉన్నది ఎక్కడెక్కడ ఇళ్లకు కాలిళ్ళకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది ఇవాళ ఎక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించలేదు ఎక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించలేదు కనీసం చేత కాకపోతే కేంద్రంలోనైనా కనీసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి లేకపోతే ఈ విపత్తు ఎదుర్కొనేటువంటి తీరు ఏమైతేనో వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చేది మొట్టమొదటిసారిగా మనిషి కొట్టుకుపోయి కళ్ళ ముందే భార్యాభర్త చేతిలో పట్టుకొని ఇవాళ ఎవడా కాపడమని చెప్పి ఆ వరద నీటిలో ఉంటే కళ్ళ ముందే భర్త చేతి నుంచి భార్య కొట్టుకుపోయింది
భూపాలపల్లి జిల్లాలో ఒకటే కుటుంబం ప్రాణాలను కాపాడుకోవడానికి వాగు దాటే ప్రయత్నంలో ఏడు మంది ఒకటే కుటుంబం వాళ్ళు పాపం మైనార్టీ కుటుంబం చనిపోయి చెత్తపేట భద్రా మండలంలో ఇవాళ అధికారికంగా ఇప్పటివరకే 20 పైబడి మృతదేహాలు లభ్యమైనట్టుగా చెప్తా ఉన్నాయి. ఇంకా ఎన్ని మృతదేహాలు లభ్యమైతాయో ఇవాళ ఆచూకు లేనటువంటి కుటుంబాలు కంటి మీద కుంపు లేకుండా పొయ్యి మీద కుండ లేకుండా కన్నీళ్ళు కన్నీళ్ళ పరిమితుల పరిస్థితులు చూస్తామని ఇవాళ ఆ ప్రజల్ని క్యాంపులలో పెట్టిరు వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు అన్నం అందిస్తారని నీళ్ళు అందిస్తానే తప్ప ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎక్కడ నిమగ్నమై ఉంది. ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్ష పార్టీలు లోకల్ ఉన్న ప్రజానీకం ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నిమ్మకు నీరెచ్చినట్టుగా మీరు వస్తూ ఉన్నారు. అది కూడా బట్టి చేతితో వస్తూ ఉన్నారు తప్ప ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకు ఏ ఎంపీకి అధికారం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే తప్ప ముఖ్యమంత్రి గారు ఇస్తే తప్ప ఓ జీవో ఓ ఆర్డరు ఓ ఇంత సాయం తప్ప వేరే లేదు. కాబట్టి ఇవాళ నేను చూస్తా ఉన్నా వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించిన ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటించిన ఉత్తజంతో పర్యటిస్తుంది తప్ప ఎక్కడ ప్రజానీకానికి వాళ్ళ తక్షణ అవసరం కోసం సాయం చేయండి. మేము డిమాండ్ చేశాం మొన్న అయ్యా ఇల్లు మునిగిపోయినటువంటి కాలనీలలో ఒక్కొక్క కుటుంబానికి కనీస అవసరాల కింద ఒక 25,000 రూపాయలు ఇవాళ బోర్లు మొక్కలు కొట్టుకుపోయినాయి. ఇవాళ ఒక్క దొంగల వర్చన ఒక వస్తువు ఉండదు ఒక వస్తువు పోతుంది కానీ ఈ వరదలలో మాత్రం ఏ వస్తువు లేదు. మనుషులే లేకపోయిందని ఈ పరుపులు ఎంత ఈ బల్లలు ఎంత ఈ మంచాలు ఎంత ఈ బోర్లు ఎంత ఈ టీవీలు ఎంత ఇవాళ ఇవన్నీ మొత్తం కొట్టుకుపోయి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు కూడా అక్కడ పోయింది. ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది ఏ రకంగా ఇబ్బందుల పాలైంది. అనూహ్య ఋతులో వచ్చిన ఈ వర్షాల వల్ల అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు వాటి వల్ల జరిగిన నష్టాన్ని క్యాబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించింది సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి ములుగు అదేవిధంగా వరంగల్ హనుమకొండ మన నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు అటు వివిధ వర్గాల సోదరులకు సోదరిమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు R&B రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ లేదా దెబ్బతిన్న పంటలు కానీ పంట పొలాలు కానీ అదేవిధంగా చెరువులు కానీ కొన్ని కాలువలు కానీ వీటన్నింటినీ కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తిస్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు ఒకరు హెల్పర్ అనుకుంటాను ఒకరు లైన్మెన్ అనుకుంటాను వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. కేబినెట్ కూడా అభినందించింది వారికి సత్కరించబోతా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు
వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవున ఉన్న మున్నేరు నది వెంట ఒక ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను కూడా నిర్మించాలని క్యాబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు ఎరువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి. కాబట్టి ఈ ఎరువుల వల్ల ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి. కాబట్టి వెంటనే విత్తనాలు ఎరువులన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 40 పైచీలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా క్యాబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయి, కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలతో తెగిపోయిన కల్వర్టులు కానీ రోడ్లు కానీ వాటన్నింటినీ కూడా తక్షణమే మరమ్మతులు చేసి వాటన్నింటినీ కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది.